కట్టడుగు వర్గాల అభివృద్ధే జనసేన లక్ష్యమన్నారు ఆ పార్టీ పిఎస్సిఎస్సీ సభ్యులు రాఘవయ్య. నెల్లూరులోని బైపాస్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ పార్థసారథి, జిల్లా నాయకులు మనకాంతరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు జనసేన జెండాను ఆవిష్కరించిన ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నెల్లూరులో కూడా స్టార్ట్ చేశామన్న రాఘవయ్య, ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా జనసేన పార్టీ ఆఫీసు, ఈ పార్టీ పూర్వవృత్తాంతమైన మనుక్రాంత్ రెడ్డి గారు వారి సోషల్ సర్వీస్ నిమిత్తం ఒక ఆఫీసు పెట్టడం జరిగింది. పార్టీ అఫీషియల్ ఆఫీస్గా పరిగణించబడుతుంది. ఇక్కడ నుంచి మా పార్టీ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆఫీస్ని ఇవాళ భారీ ఎత్తున ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి సిద్ధాంతాలు, ఏదైతే కులాలను కలిపేటటువంటి సమాలోచన, అవినీతి లేనటువంటి రాజకీయం చేయటం, సామాన్య ప్రజలందరం కూడాను రాజకీయ అభివృద్ధిలో, సామాజిక అభివృద్ధిలో, అలానే ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కావాలి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఆ సిద్ధాంతాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామాలకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో మేము అన్ని జిల్లాల్లో కూడాను పార్టీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీని ఆఫీసు స్థాపించే ఇవాళ ప్రారంభించడానికి మాకందరికీ చాలా ఆనందం కలిగించినటువంటి విషయం. 2019లో జరిగేటువంటి ఎలక్షన్స్లో జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తుంటే 2019లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పని మేము ప్రజలందరూ కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నారు. మనము జనసేన పార్టీ మొదటి కార్యాలయము ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభించాము. జనసేన పార్టీ విధి విధానాలు బట్టి అందరూ ముందరికెళ్ళాలి. ఈ మధ్య రిలీజ్ చేసిన 12 అంశాలు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకునేలేటట్టు అందరూ జన సైనికులు కృషి చేయాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మనము జెండా పండుగ కానివ్వండి, మెంబర్షిప్ డ్రైవ్ కానివ్వండి, ఓటర్ ఐడి డ్రైవ్ కానివ్వండి స్టార్ట్ చేయబోతున్నాము. దానికి రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాము. త్వరలోనే ఎంతో మంది, వందలాది మంది వచ్చి మన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ మధ్య 200 మందితో ఇద్దరు నాయకులు వచ్చి కూడా జాయిన్ అయినారు. రాబోయే కాలంలో కూడా ఎంతో మంది ముందరికి వచ్చి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనము ప్రతి ఒక్కరికి సహాయపడేటట్టు ఉండాలి, ప్రతి ఒక్కరికి అండగా ఉండేటట్టు ఉండాలి, నిస్సహాయులు తోడుగా ఉండాలి. మనకి సమాజం పట్ల, నిజమైన అభివృద్ధి పట్ల మనకి అవగాహన ఉండాలి. ఆ దిశగా అభివృద్ధి సాధించేటట్టు మనం అందరం ముందుకెళ్లాలని అందరూ జనసైకులని కోరుకుంటున్నాం. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.